పశ్చిమ బెంగాల్ కేరళలు రోహింగ్యాలు బంగ్లాదేశీయులని బాగా ఎంకరేజ్ చేయడం, అది కూడా వాళ్ళైతే తమ కనుక ఏదన్నా ఉపాధి కల్పిస్తే, ఏమన్నా అక్కడ పనులు కల్పించి ఓట్లు కల్పిస్తే కనుక ఆ ఓట్లు మనకే వస్తారన్న ఉద్దేశంతో వాస్తవంగా భారతదేశంలోకి వచ్చి అట్లుంటే 15 ఏళ్ల తర్వాత ఓటు హక్కు ఇవ్వాలా లేదా అన్నది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న పౌరుల లెక్కన వాళ్ళకందరికీ ఓటు హక్కులు కూడా కల్పించేశారు. తద్వారా ఒక ఓట్ బ్యాంక్ కోసం చేసిన రాజకీయపు దౌర్భాగ్యం ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాణి నగర్లో తాజాగా అబూ సూఫియాన్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ ఐడెంటిఫై చేసినటువంటిది ఆయుధాలు తయారు చేస్తున్నటువంటి యూనిట్. మొన్ననే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఆల్ఖైదా టెర్రర్ గ్రూప్ చెందిన 6 అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి అనేది వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే తెలిసినటువంటి లేటెస్ట్ అంశం. రాణీనగర్లో ఉన్నటువంటిది డైరెక్ట్గా ఆయుధాలు ఇంట్లోనే తయారు చేస్తున్నారు. అది పేలుడు పదార్థాలు, అట్లాగే తుపాకులు, అంటే స్పెషల్గా కొన్ని కొన్ని విడివిడిగా తెప్పించుకుని మొత్తం కలుపుతున్నట్టున్నారు. ఇది లేటెస్ట్గా బయటపడింది. అంటే మన దేశం వాళ్ళకు వచ్చేటప్పుడు ఒక భయం ఉంటుంది, ఏదైనా తేడా వస్తే అడిగి పోవాలన్నటువంటి. అక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ విదేశాల వాళ్ళని అందరూ తప్పుడోళ్ళు అంటలేదు. కాకపోతే సిస్టమ్స్ పాటించకుండా ఓట్ల కోసం చేస్తే అది ఈ దేశపు ప్రాణాలు తీయాలనుకునేటువంటి స్థాయికి ఇప్పుడు పోని వీళ్ళని ఎవరూ ఏం చేయలేదు కదా. కానీ వీళ్ళు వచ్చి ఈ దేశంలోకి బతకడానికి వచ్చి ఈ దేశ ప్రజల ప్రాణాలు తీయడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే రోహింగ్యాల వైపు నుంచి కానీ, లేకపోతే ఈ స్పెసిఫిక్గా ఉన్నటువంటి బంగ్లాదేశీల నుంచి ఎవరైతే ఉంటున్నారో, అది ఇప్పటికైనా అర్థం చేసుకుందామా, దాని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండాలా లేదా అన్నటువంటిది ఇప్పటికైనా కేరళ బెంగాల్ ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంది.